గండవరం గ్రామంలో వెలసియున్న శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయ కాళేశ్వర స్వామి వారి దేవస్థానంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సినీ గాయకులచే ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ అలరించింది. జబర్దస్త్ నటులు ప్రదర్శించిన కామెడీ కార్యక్రమం అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఈ ప్రపంచానికి అందించారు అన్ని భాషల్లో ఆయన తలుచుకుంటూ ఒక అద్భుతమైన ఏదో కళ్ళకటి ఎంత వద్దనుకున్నా కళ్ళకు కూడా వచ్చేస్తుంది. డ్రైవర్ని చేసుకున్నా మాకేమో ఎంబీఓని కట్టుకుంటుంది. దాని పిల్లలు ఒకరిచే చదువుతారు, మరి నా పిల్లలు మున్సిపల్ స్కూల్ అన్నా. అందుకే కావాలి నేను మీద వచ్చేదా. నా ఇంటి నుంచి నా ఇంటి నుంచి పిల్లలు కొట్టా కదా, నాకు చాలా అనిపించింది. ఈ పిల్లలు నాకోసం కొట్టాడా అనిపించింది. ఎందుకు కొట్టా ఈ కోపమసలు అంటేని ఏం లేదు. మైనాకు పిలిసొక్క చూస్తున్నాడు. నీకేమైనా చేసుకునే దశ ఉందా? చేసుకునే దశ చెప్పు, రాత్రి మైతో మాట్లాడతాం. వావ్ సూపర్ సార్. స్పెషల్ థాంక్స్ వెంకన్న గారికి, అలానే చలపతి గారికి, కుమార్ యాదవ్ గారికి, అనిల్ గారికి. సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలో. సో మాకు ఇచ్చిన అపర్చునిటీ ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అండ్ స్పెషల్లీ మా మనీ ఈవెంట్ సర్ కూడా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. Thank you, my beautiful daughter, my wonderful job card and basically ready ga unnaru. So mari em anta malasam chekada mari me munduku vachestunnam. Nayana evaro pedda ayina white shirt esukone aa darbaba ende kaladodu pettukoni teertallo pudugalo mundu vallu unnadu tellindi illeda chudu arupulu chudu avuna kada vachina ganinchi kinda kuchunnamandi stage meeda evaraina sare pushpa cinema lo allu arjun enni sari cheppado telliyadu gaani takkede le takke mari em takkindo em takkalado illiki artham avutledu asala. వచ్చిన కానీ తగ్గేదిలే అంటున్నారు. అసలు పేమెంట్లు ఎవరికి తగ్గేది లేదంటున్నారు. అదేం కాదు కానీ రాజుగారు కింద ఉన్నారు, అసలు ఆయన పైకి వస్తే తగ్గేదే లేదు, జనం కూడా తగ్గరని చెప్పి చిన్న ఇంటి ఇచ్చారు. అవునా కదా, మన అభిమానులు ఎవరైనా ఉంటే ఓ వేసుకోండి. అందాల తార చూడరా ఎంత బాగుందో. అయ్య బాబు చూసారా, ఇక్కడ కన్నెపిల్ల గానే ఎలా అరుస్తున్నారు. ఏం పిల్ల? కన్నెపిల్ల. అప్పారావు గారు బాగా వాడు వదిలేసిన సబ్బు పిల్లలా ఉంటుంది కన్నెపిల్ల. అది చూడు, నోరు తరిచేసాడు మొత్తం. హలో, నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. వచ్చేటప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ మణిగారు నా చీటీ ఇచ్చారు సార్. ఏమని ఏమంది అందులో? ఏమనుందా? ఇలియానా ఉంది. ఇలియానా కాదే, ఏలియానా ఉంటుంది. చూడు సారి, సార్ చూడుచుకో సార్ ఇక్కడ. కానీ బాగుంటుంది చైతి. అమ్మ ఆవిడ కొట్టేటట్టే ఉంది, మండ కొలిసి చెయ్యి ఇరిగిపోయి. ఆయన ఏంటండి ఊకే ఆడవాళ్ళు తక్కువ చేసి మాట్లాడతారండి. నేను క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పండి. మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నాం. మన ఒకళ్ళు కాదు, మన ఇద్దరు వెళ్తున్నాం. అర్థమైంది మీకు? అర్థం కాలేదు చెప్పు. ఓకే, మన ఇద్దరం కలిసి రోడ్డు మీద వెళ్తున్నాం. మన ఇద్దరం కలిసి రోడ్డు మీద వెళ్తున్నాం. ఒక ధనం ఉన్న మూట, ఒక జ్ఞానం ఉన్న మూట. ఒక ధనం ఉన్న మూట, ఒక జ్ఞానం ఉన్న మూట ఉంది. మీరైతే ఏం చేసుకుంటారు? మగోళ్ళకి డబ్బు అవసరం కాబట్టి డబ్బు ఉన్న మూట తీసుకుంటాం. మేము జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. ఎవరికేం లేదో అది తీసుకుంటారు. దాంట్లో తప్పే ఉంది, జ్ఞానం తప్పు ఉంటుంది మీకు. సరే, తెలుగు తగులు ఏమండి, మా ఆవిడకి 9 ఏళ్ళు నిండిపోయినాయండి. తీసుకెళ్ళాను ఈ లోగా ఆఫీసులో, అర్జెంట్ పని ఉందని ఫోన్ వచ్చింది. లోపలికి వెళ్ళిన డాక్టర్ గారు బయటికి రారు. ఆఫీసు నుంచి ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి. నేను ఏం చేయాలో అర్థం అవుతలేదు. డాక్టర్ గారు వస్తే ఆఫీస్కి వెళ్దామని ఉంది, రాడేపు తీసుకున్నా. బా ఏంటి కాలు కానీ కుక్కలా తిరుగుతున్నా? ఎవరైనా కాలు కాలు పిల్లలు అంటాడు కానీ కుక్క అలాగే ఉందా చెప్పు. కెమెరా లాంటిది కానీ ఒరే, మీ అక్కకే 9 నెలలు నిండిపోయి హాస్పిటల్ తీసుకొచ్చాను. ఈలోగా ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందని చెప్పి ఫోన్ వచ్చింది. తెలుసుకున్నాను, ఆఫీస్కి వెళ్ళిపోతాను. వెళ్ళు. మొక్క రోడ్డు పుట్టగానే బావా మొక్క రోడ్డు పుట్టాడని ఫోన్ చేయి. మొక్క రోడ్డు పుడతాడు గ్యారంటీ ఏంటే? మా తాతకు మా నాన్న పుట్టాడు, మా నాన్నకు నేను పుట్టాను. నాకు ఖచ్చితంగా మొక్కరుడే పుడతాడు. సరే, ఏమని చెప్తావు? చెప్తాను, వైకించి కొట్టేస్తాను. ఒక అందగాడుకు ఇంకో అందగాడు పుడితే హాస్పిటల్ లో ఉండం వాళ్ళంతా దిష్టి పెట్టరా. ఏదైనా కోడి పెట్టుకోవాలరా? పార కోడని పెట్టుకున్నావా? గౌరవి తిండి గురించి కాదు, ఏదైనా ఒక స్పెషల్ కోడి పెట్టుకోవాలరా. చెప్పైతే ఓ పని చేయి. ఏంటి బావా గడియారం వచ్చిందా అంటాను. నువ్వు గడియారం వచ్చిందనగానే మొక్క రోడ్డు పుట్టినట్టు అర్థమైపోద్ది. ఓకేనా? ఓకే, నేను వెళ్ళిపోతాను. గడియారం రాగానే చెప్పు. ఒరే బావా గడియారం వచ్చిందా? లేదురా, ఉంగరం వచ్చింది. కాసేపు ఆగాదు ఇప్పుడు. తండ్రిగా నా టెన్షన్ నాకు ఉంటుంది. లేడీస్ కూడా ఉన్నారు. ఇంకా డాక్టర్ కూడా రాలేదు. ఏది డాక్టర్ గారు ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ, ఏ నేనే పాప పుట్టిందండి. ఆడపిల్ల పుట్టిందా? అవును. మా బావ ఏమో మక్కరోడు పడితే గడియారం వచ్చిందన్న. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది, సమాజ్ గారికి ఏం చెప్పాలి? గడియారం వచ్చేసింది బావా, కానీ ముందు లేదు.